Hello viewers, welcome to Suguna Purple Betty channel. Iroju nenu malai cake chesi chupedtanandi. Chala tasty untundi. Pillalakani baa nachutundandi. Chala creamy ga baa untundi. Okay, viewers, ee cake etla chesukovalano chustama mari. Okay. Oka ginne teesukunnamandi. 1/2 cup vachesi sugar teesukunnamu. 1.5 cup vachesi ravva andi, bombay ravva. Sannaga untundandi. Deentlone laav ravva vastadi adoddandi, sanna ravva kavali. 1.5 cup bombay ravva. 1/2 cup perugandi. Maida 1/2 cup andi. 1.5 cup rava, 1/2 cup maida. Kalupukodaniki palandi. Dek bowl leki sugar add cheskuntam. 1/2 cup bombay rava andi. 1.5 cup bombay rava add cheskunnam. 1/2 cup perugandi. Maida. 1/2 cup oil తీసుకున్నామండి sunflower oil ఎనీ ఫ్లేవర్ ఉండకూడదండి మనం పల్లీల నూన నువ్వుల నూన అట్లా ఉండకూడదు వాసన లేని నూనగా తీసుకోవాలి sunflower oil తీసుకున్న ఫ్రీడమ్ ఇది గాని ఇందులోకి యాడ్ చేసుకుంటాము కలుపుకోవడానికి పాలండి మనం కలిపి పెట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళుగానే కలుపుకోవాలండి ఏమంటే అది రవ్వ ఉంది కదా రవ్వ వచ్చేసి పాలను సోక్ చేసుకుంటుంది పాలు గాని పెరుగు గాని మనకు రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలండి ఫ్రిజ్ లో నుండి తెచ్చి వాడకూడదు పూలు ఉండకూడదు మనకి రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి ఫ్రిజ్లో పెట్టినా గానీ ఒక 2 అవర్స్ ముందే తెచ్చి పెట్టుకోవాలండి ఇట్లా కొంచెం జారెడగానే ఉండాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ తర్వాత చూస్తామండి మనం కలుపుకున్నాం కదండి బ్యాటర్ బాగా ఇట్లా రెడీ అయ్యింది ఒక 1/2 అవర్ అయ్యిందండి ఇప్పుడు ఇది మనం పెట్టుకొని 1/2 అవర్ తర్వాత ఇట్లా ఉంది ఇప్పుడు ఇందులోకి పైనాపిల్ ఎసెన్స్ అండి చాలా బాగుంటుంది మన ఇష్టం వచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు మాకైతే పైనాపిల్ ఫ్లేవర్ ఇష్టమని పైనాపిల్ ఎసెన్స్ అండి ఒక 2 డ్రాప్స్ వేస్తాము salt ఒక చిటికెడు బేకింగ్ సోడా అండి ఇది ఒక 2 చిటికెలు అంతే చేయాలండి తక్కువే యూస్ చేసుకోవాలి ఇది బేకింగ్ పౌడర్ అండి ఇది 1/4 స్పూన్ వేసుకుంటాము మళ్ళీ ఒకసారి కలుపుకుంటామండి బ్యాటరీ ఎత్తినప్పుడు ఇట్లా అవ్వాలండి మనకి కంటిన్యూగా ఇట్లా అవ్వాలి ఇప్పుడు కరెక్ట్ గా ఉందండి థిక్నెస్ బేకింగ్ ట్రే తీసుకున్నామండి ఇందులోకి వచ్చేసి నేను ఫస్ట్ మైదా ఆయిల్ వేసి ఫస్ట్ గ్రీసింగ్ చేసుకున్నాము మైదా వేసి మొత్తం అప్లై చేసుకున్నామండి దానిపైన బటర్ పేపర్ పెట్టుకున్నాం బటర్ పేపర్ పైన గాని ఆయిల్ అప్లై చేసినామండి ఇప్పుడు ఇందులోకి బ్యాటర్ వేసుకుంటాము టూ లేయర్ సుజ్జి కేక్ చేస్తున్నానండి నేను రవ్వ కేకు ఇప్పుడు ఒక లేయర్ వేసినాం కదా ఇప్పుడు దీంట్లోకి కలర్ కలుపుకుంటామండి కొద్దిగా ఇది లెమన్ కలర్ అండి ఇది వేసుకుంటాము ఒక చిటికెడు అంతా వేసినానండి
ఇప్పుడు దీనిపైన ట్రూటీ ఫ్రూటీ కొద్దిగా వేసుకుంటాము. బాదం అండి, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్ ఏదైనా వేసుకోవచ్చు అండి, ఏం లేకపోయినా ఉత్తర చేసుకున్నా బాగుంటుందండి. ఇది పిస్తా. కాజు అండి, కొద్దిగా కిస్మిస్, ఒకసారి ట్యాప్ చేసుకుంటామండి. ఇది స్టవ్ ఆన్ చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇది కేక్ ఓవెన్ పెట్టుకున్నాను. ఇందులో సాల్ట్ వేసినానండి. సాల్ట్ వేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి. బాగా ఒక 10 మినిట్స్ హీట్ చేసి పెట్టుకున్నాయాలి. ఫుల్ ఫ్లేమ్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ చేసుకున్నానండి. ఎందుకు హీట్ చేస్తామంటే, మనం ఇడ్లీ పెట్టుకునేటప్పుడు ఆవిరి పెట్టి ఇడ్లీ పెట్టుకుంటాం కదా, ఫస్ట్ ఇడ్లీ పాత్ర ఆవిరిలో పెట్టి మళ్ళీ ఇడ్లీ పెట్టుకుంటాం కదా, అప్పుడే ఇడ్లీ బాగా వస్తుంది స్మూత్గానే. బేకింగ్ ఐటమ్స్కైనా అంతే, ఫస్ట్ ఫ్రీ హీట్ చేసుకున్నామంటే తొందరగా మనం పెట్టే ఐటెం బేక్ అవుతుందండి. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ ఓవెన్లో పెట్టేసుకుంటాం. అంచులకు తగలకుండా చూసుకోవాలండి. మనకి అంచుకు తగిలిందంటే మాడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత చూస్తాము. 10 మినిట్స్ లోపల మూత తీయకూడదండి, అది ఆవిరవుతా అది వేడవుతుంటుంది కదా. బాగా వేడయ్యేటప్పుడు మూత మనం తీసినామంటే ఆ వేడి బయట వచ్చి మన కేక్ బాగా పొంగదండి. ఇది 10 మినిట్స్ తర్వాత అది ఒక కేక్ స్మెల్ వస్తుందండి, ఉడికేటప్పుడు కేక్ స్మెల్ వస్తుంది, అప్పుడు తీసి చూస్తాము. 10 మినిట్స్ ఇట్లా మీడియంలో పెట్టి వదిలేస్తామండి. ఇది కేక్ ఉడికిందండి, మూత తీసి చూస్తాము. ఇట్లా టూత్ పిక్ అయినా ఇట్లా ఒక స్టిక్ ఎత్తుకొని ఇట్లా లోపల పెట్టినామంటే ఏం అతుక్కోకుండా రావాలండి. అటు వచ్చినప్పుడు మనకు ఉడికినట్టు అండి కేకు. ఎప్పుడు కానీ మనం పెట్టేటప్పుడు మధ్యలో పెట్టుకోవాలండి. మధ్యలో ఏమంటే అది కొంచెం థిక్ ఉంటుంది బ్యాటరు, మధ్యలో ఉడికిపోయిందంటే ఇంక సైడ్స్ ఉడికిపోయినట్టే అండి. 10 మినిట్స్ తర్వాత నేను ఒకసారి చూసినానండి, చూసి మళ్ళీ మూసిపెట్టినాను. ఇప్పుడు మనకి 15 మినిట్స్ పట్టిందండి కేక్ ఉడకడానికి. సైడ్స్కి అంతా కానీ వదిలింది చూడండి, ఈ పేపర్ వదిలేస్తుంది లైట్గా. స్టవ్ బంద్ చేసుకుంటాము. కేక్ రెడీ అయిందండి. ఇప్పుడు డబల్ ప్లేటింగ్ చేసుకుంటాం. ఇది ఇట్లా ఒక ప్లేట్ మూత పెట్టుకొని లోపల మైదా ఆయిల్ వేసుకోవడం వల్ల ఇట్లా అతకదండి మనకి కేక్, కానీ మాడిపోకుండా వస్తుంది. గిన్నె కానీ చూడండి ఎంత క్లీన్గా వచ్చింది. మన కేక్ కానీ బాగా వచ్చిందండి. కేక్ బ్యాక్ సైడ్ అండి, మనం ఈ బట్టర్ పేపర్ వేసుకున్నాం కదా, ఇదంతా తీసేసుకుంటాము. కేక్ బ్యాక్ సైడ్ అండి, చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్ ఉంది చూడండి రవా కేక్. ఇప్పుడు ఇది తిప్పించుకుంటాము. ఎగ్లెస్ రవా కేక్ రెడీ అయిందండి. ఇప్పుడు దీనికి మలాయ్ చేసుకుంటాము. మలాయ్ చేసుకోవడానికి గిన్నెలో పాలు తీసుకున్నాము. 2 స్పూన్లంత కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటామండి. రెండు స్పూన్లంతా చక్కెర వేసుకుంటాము.
మిల్క్ పౌడర్ అండి, ఇది ఒక హాఫ్ కప్ వేసుకుంటామండి. మూడు స్పూన్లు ఇది బాగా కలుపుకుంటాము. పొయ్యి మీద పెట్టి కలిపినామంటే అడుగంటుతుందండి. మనం ఇప్పుడే ఇట్లా కలుపుకొని మనం స్టవ్ ఆన్ చేసి దీన్ని కొంచెంసేపు కాంచుకుంటాము. చక్కెర కావాలంటే ఎక్కువ వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు అండి, మన కేక్లోనే చక్కెర ఉంటుంది కదా, అందుకని ఇది ఎగుట అవుతుందండి. కొద్దిగా షుగర్ ఎక్కువైనా కానీ తీయగా ఎక్కువ మరీ ఎక్కువ ఉంటుంది. మలై వచ్చేసి మీడియం స్వీటే ఉండాలండి. ఇదే పాలు మనకి గట్టి పాలు. స్టవ్ ఆన్ చేసుకుంటాము. ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకుంటామండి. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, ఈ పాలు పెనంలోకి వేసేసుకుంటాం. ఈ మిల్క్ పౌడరు కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదండి, బాగా తొందరగానే థిక్ అవుతుంది ఇది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము, మరీ థిక్ వద్దండి. ఇంత ఉంటే చాలు. ఇప్పుడు కేక్ని కట్ చేసుకుంటామండి, పీసులు పీసులు కట్ చేసేస్తాము. మనం ఈ పాలు పోస్తాం కదా, అది కొద్దిగా బాగా లోపలికి దిగాలి. ఇక్కడ కానీ కొద్ది కొద్దిగా ఇట్లా ఓల్ పెట్టుకుంటాము. ఇప్పుడు మనం చేసుకున్న మలై వేస్తామండి, కేక్ పైన వేసుకుంటాము. ఇప్పుడు కేక్ పైన మలై వేసుకున్నాం కదండి, బాగా ఇట్లా బుడబులు వచ్చి మంచిగా లోపలికి తీసుకుంటుంది. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తామండి. మలై కేక్ రెడీ అయిందండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కానీ చాలా నచ్చుతుందండి. ఇది ఇంకొంచసేపు ఎక్కువసేపు పెట్టుకున్నామంటే ఒక 10-15 మినిట్స్ పెట్టినామంటే ఈ లోపలంతా కానీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి, ఈ మలైని లోపలికి తీసుకుంటుంది. ఓకే వ్యూవర్స్, మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.